हाई फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स मन लेटेस्ट अपडेट वनमार आगस्ट 16वीं तेदी ना 10th इंटर परीक्षलु निर्वहिस्तामंटु मन लेटेस्ट अपडेट वच्चिंदि। सो अंदर की कादन्नमाट, सो वीळ्ळकी मात्रमे परीक्षलु निर्वहिस्तामंटु मन क्लियर गा चेप्पडं जरिगिंदि। सो एवरेवरिकी एग्जाम्स कंडक्ट चेस्तुन्नारु, सो एंटि कथ अनेदि कंप्लीट इन्फर्मेशन मन वीडियोलो तेलुसुकोबोये मुंदु मीतो ओक चिन्न रिक्वेस्ट। इप्पटिवरकु मन चैनल नि सब्स्क्राइब चेयकपोते वेंटने सब्स्क्राइब चेसि बेल ऐकान नि याक्टिवेट చేయండి। వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి। మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది। ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేసి ఎంకరేజ్ చేయండి। మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్। సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఆలస్యం అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు। చాలా బడుల్లో పూర్తిగాని మార్కుల మదింపు, మార్కులు పంపడానికి గడువు పొడిగించిన బోర్డు, ఆదివారం దాకా పంపేందుకు బడులకు అవకాశం, ఆగస్టు 16 నుంచి ప్రైవేటు విద్యార్థులకు పరీక్షలు అంటూ ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు। 12వ తరగతి విద్యార్థుల మార్కుల మదింపు గడువును సిబిఎస్ఈ 3 రోజులు పొడిగించింది। మార్కులను పంపేందుకు పాఠశాలలకు ఆదివారం దాకా వెసులుబాటు కల్పించింది। ఫస్ట్ గడువు గురువారం వరకే ఉంది। అయితే చాలా పాఠశాలల్లో మార్కుల మదింపు కొలిక్కి రాలేదు, డెడ్ లైన్ ముగుస్తుండడంతో ఉపాధ్యాయులు ఒత్తిడికి లోనవుతున్నారు। ఈ నేపథ్యంలో గడువును మరో 3 రోజులు అంటే ఆదివారానికి 25వ తేదీ వరకు పొడిగించింది। ఈ గడువు లోపల కూడా ఏదైనా పాఠశాల మార్కులు పంపకపోతే ఆ పాఠశాలలోని విద్యార్థుల ఫలితాలను ప్రత్యేకంగా ప్రకటిస్తామని సిబిఎస్ఈ తెలిపింది। ఈ నేపథ్యంలో 12వ తరగతి ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే అవకాశం ఉంది। ఫలితాలను జూలై 31 లోగా ప్రకటిస్తామని సిబిఎస్ఈ గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది। ఇది ఇలా ఉండగా 10వ తరగతి అలాగే 12వ తరగతుల బోర్డు పరీక్షలకు ప్రైవేటుగా ఫీజు కట్టిన విద్యార్థులకు మాత్రమే ఆగస్టు 16 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు సిబిఎస్ఈ బుధవారం ప్రకటించింది। సో ఫ్రెండ్స్ ఇది మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అన్నమాట। 10వ తరగతి పరీక్షలు కావచ్చు, 12వ తరగతి పరీక్షలు కావచ్చు, సో ఎవరైతే బోర్డు పరీక్షలకు ప్రైవేటుగా ఫీజు కట్టిన విద్యార్థులకు మాత్రమే ఆగస్టు 16 నుంచి పరీక్షలు పెడతామంటూ మనకైతే సిబిఎస్ఈ బుధవారం ప్రకటించింది। సెప్టెంబర్ 15 వరకు ఈ పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు। విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సులో చేరడానికి ఇబ్బందులు తలెత్తకుండా సాధ్యమైనంత త్వరగా ఫలితాలను వెల్లడి చేస్తామని సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యం భరత్వాజ్ అయితే చెప్పడం జరిగిందన్నమాట। సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే వీడియో పోస్ట్ చేస్తాను। ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి। మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। జై హింద్।